విఘ్నతకు వినమ్రపూర్వకంగా గుర్తు చేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ప్రధాన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. అందరం భాగస్వాములమవుతాం. గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే విచ్చేసిన మంత్రివర్యులు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి అతిథులకు, పాత్రికేయ మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ సంస్మరణ సభా కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యమంత్రి వర్యుల్ని మన చీఫ్ సెక్రటరీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తోడ్కొని వేదిక మీదకి తీసుకుని వచ్చిన క్షణాన్ని మనం చూస్తున్నాం. శ్రీ రామోజీరావు గారు రెవల్యూషనైజ్డ్ ద మీడియా స్పేస్. హీ సెట్ న్యూ స్టాండర్డ్స్ ఫర్ ఇంటెగ్రిటీ, ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్. హీ మూవ్డ్ విత్ ద టైమ్స్ అండ్ హీ మూవ్డ్ అహెడ్ ఆఫ్ ద టైమ్స్. At the same time, when newspapers were the most prevalent source of news, he started Eenadu. His commitment to boosting the spirit of Ek Bharat, Shreshth Bharat. Gauravaneelu Mukhyamantri Shri Nara Chandrababu Naidu garu, Ramoji Rao gari kutumba sabhyulani palakarinchadaniki vedike manduki vastunna tarunam. Shri CH కిరణ్ గారు ఎండి ఈనాడు, శ్రీమతి శైలజా కిరణ్ గారు మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండి, శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి ఆర్ఎస్సి, అలాగే రాజేష్ వీరేంద్రదేవ్ గారు, శ్రీమతి సహరి గారు, శ్రీ వెంకట్ అక్షయ్ గారు, శ్రీమతి బృహతి గారు, శ్రీ వినయ్ గారు, శ్రీమతి సుహానా గారు, మిస్టర్ సుజయ్ అండ్ మిస్టర్ దివిజ కుటుంబ సభ్యుల్ని పలకరిస్తున్నటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాము. శ్రీ రామోజీరావు గారు తెలుగుకి వెలుగులు అద్ది ఉషోదయ కిరణాల పసిడి వర్ణాలతో మురిసిపోయారు. ఆయన భావితరానికి పాత్రికేయులకి ఒక మార్గదర్శిగా నిలిచారు. ప్రతికూల పరిస్థితులను సైతం ఎదిరించి సానుకూలంగా మార్చుకుని స్వప్నాలని సాకారం చేసుకోవడానికి ఆయన ఒక అక్షర మునిగా నిలిచారు. ఈనాటి ప్రపంచ పరిస్థితులను సమగ్రంగా మన ముందుంచారు ఈనాడు ద్వారా. అపారమైనటువంటి సాహిత్య విలువలు గలిగిన చతుర, మహిళలందరి కోసం ప్రత్యేక వసుంధర, ఇలా ఆదివారం వస్తే ఈనాడు ఆదివారం అనుబంధం, సినిమాలపై ఆయనకున్న ప్రేమని ఉషోదయ కిరణాలతో తెలుగు ప్రజలకు రాసిన ప్రేమలేఖ, శ్రీవారికి ప్రేమలేఖ వంటి ఎన్నో చిత్రాలు కేవలం ఆరోగ్యకర హాస్యం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోరుతూ మనలో స్ఫూర్తిని నింపిన ఎన్నో సినిమాలు ఆయన వెనకుండి నడిపించారు. సంగీతం మీద ఆయనకున్న మక్కువ ఇప్పటికీ ఎంతోమంది గాయకుని గాయకులకు ఆరంగేట్రం అందించిన, సమగ్రంగా ఆయన అందించిన చేయూత ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడింది అని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అండర్ హిజ్ లీడర్షిప్ ఈనాడు హాజ్ గ్రోన్ టు బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైల్డ్లీ రెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ తెలుగు స్టేట్స్. And the group has expanded to include television channels, radio stations and media outlets. Shri Ramoji Rao garu is also known for his philanthropic efforts, particularly in the field of education. He established several institutions including lot of donations. Ee sandarbhanga manam gurtu chesukovalsindi Ramoji Foundation dwara ippati varuku sumaru 110